నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి ఆయన ఆయుధం, పట్టుబట్టాడంటే పని జరిగిపోవాల్సింది. ప్రజల రవాణా కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 48 లక్షల నిధులతో గుంటూరుపల్లి ఎలకలపల్లి రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ. प्रति महिला तलेत्ती जीविंचेला टीआरएस प्रभुत्वं पनिचेस्तुंदी. अम्मकु गौरवं कार्यक्रमंलो जेडपीटीसी पुट्टमधु उद्घाटन. महिलल दीपोत्सवंतो वेलुगुल कांतुलतो विराजिलिन शिवालयालु भक्ति पारिवश्यंतो कोनसागिन ज्वाला तोरण घट्टं. बोग्गु परिश्रम सिंगरेणि संस्था रक्षण कोसम ई नेल 12న ప్రధాని రాక సందర్భంగా నిరసన వ్యక్తం చేయండి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి. రైతులను రాజులుగా చేస్తూ రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శం తెలంగాణ నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. आरजे 3 లో ప్రారంభమైన ప్రాంతీయ స్థాయి బాస్కెట్బాల్ లాన్ టెన్నిస్ పోటీలు. సుప్రీంకోర్టు ఈఎన్సీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఇచ్చిన తీర్పును తెలంగాణ లేబర్ పార్టీ స్వాగతిస్తుంది. టీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు గొర్ర రమేష్ వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులంతా రాజులుగా మారుతూ తెలంగాణ పథకంలో రైతు సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండలం బసంతనగర్లో సోమవారం సాయంత్రం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పరిపాలన చేసిన టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అన్నారు. దండగన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు పక్షపాతి కేసీఆర్ అన్నారు. రైతులను రాజులుగా మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, సకాలంలో ఎరువుల పంపిణీ, సాగునీరు అందించి రైతుల ముఖాల్లో ఆనందం నింపుతున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించకపోగా రైతుల బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టి రైతులు నడ్డు విరిచే చర్యలకు పూనుకుంటుందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రైతుల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎల్లవేళలా రైతులంతా మద్దతుగా నిలవాలని అన్నారు. ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ను టీమును కూడా పెట్టడం జరిగింది. ఈసారి మేము ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి పార్టీ నాయకత్వం ఈ యొక్క వరికొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూడడం కోసం ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ను మేము వేస్తున్నాం. ఈ ఇబ్బందులను అధిగమించేటువంటి విధంగా రైతులందరూ కూర్చొని సహకారం అందించాలి. ఒక 5 మందితో కూడుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ప్రతి ఐకేపీ సెంటర్ దగ్గరికి పోయి అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతే ఆ ఇబ్బందిని పరిష్కారం చేసేటువంటి దిశగా అధికారులతో మాతో అవసరమైతే వాళ్ళతో మాట్లాడి ఒక సమస్యను అధిగమించే విధంగా చేస్తామని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఐకేపీ నిర్వహణ చేస్తున్నటువంటి సీసీ గారు కానీ అక్కలకు అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తాను. మీరు ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే మన దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఈ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ వారికి తెలియజేయాలి. అందుకోసమే మీరు తెలియజేస్తున్నారు. కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఈసారి మేమే ఒక 5 టీములు అన్ని సెంటర్లను కోఆర్డినేషన్ చేస్తూ అన్ని సెంటర్లలో జరుగుతున్న ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఒకతోకలు ఏదైనా జరగకుండా చూడడం కోసం ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని టీంను ఏర్పాటు చేస్తున్నాం.
దీని ద్వారా ఈ సమస్యల పరిష్కారం అయితే విశ్వాసం అయితే నాకు అనిపిస్తుంది చూద్దాం ఈ సంవత్సరం కూడా ఎవరైనా ఈ రైస్ మిల్లర్ అయినా ఇబ్బంది పెడితే పిల్లలు చట్టపరంగా ఏ ఏ చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఆలోచన చేస్తాం ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల ఎంపీపీ వాల్వా అనుసూరియ రామరెడ్డి వైస్ ఎంపీపీ ఎరం స్వామి మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య సర్పంచులు వేణుగోపాల్ దుర్గం జగన్ ఎంపీటీసీ దుర్గం కుమార్ మల్లెతల శ్రీనివాస్ ఫ్యాక్స్ చైర్మన్ బయ్యప్ప మనోహర్ రెడ్డి రైతు బంధు సమితి అధ్యక్షుడు కల్లెపు మదన్ మోహన్ రావు నాయకులు పున్నం సాగర్ మాదాసు అరవింద్ తదితరులు పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరఖని పట్టణంలోని శివాలయాలన్నీ దీపోత్సవంతో వెలుగుల కాంతులతో విరచిల్లాయి పవిత్ర కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున మహిళలు శివాలయాల ప్రాంగణంలో ఉసిరి చెట్టు వద్ద దీపాలను వెలిగించి భక్తితో శివుణ్ణి పూజిస్తారు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో నిర్వహించే జ్వాల తోరణంను కోదండ రామాలయంలోని శివాలయంలో భక్తులు కోలాహలం నడమ అట్టహాసంగా జరిపించారు జ్వాలా తోరణం కింద నుంచి పల్లకి సేవ ముందు నడవగా భక్తులు పల్లకి సేవ వెనకాల నడుస్తూ భక్తి పారవస్యాన్ని చాటారు ప్రతి మహిళ తలెత్తుకొని జీవించేలా తీరాస ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగానే అమ్మకు గౌరవం అనే కార్యక్రమాన్ని చేపట్టామని జడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు మంత్రి ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలోని పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మకు గౌరవం అనే కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ పుట్టమధు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంటి పిల్లల తల్లులు ప్రయాణం చేయడానికి బస్టాండ్కు వచ్చినప్పుడు పిల్లల పాల కోసం ఏడిస్తే జనాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు పసిపిల్లలకు తృప్తిగా తల్లులు పాలిచ్చే విధంగా తన తల్లి పేరు మీద ఉన్న పుట్టలింగమ్మ ట్రస్ట్ పేరు మీద తన ఒక గదిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మంత్రి మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజతో కలిసి అమ్మకు గౌరవం అనే కార్యక్రమం ద్వారా గదిని ప్రారంభించారు ఈ గదిని చంటి పిల్లల తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు తల్లులు పిల్లలకు పాలిచ్చే గదిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ వారు చూడాలన్నారు గతంలో బస్టాండ్ బురదమయమై బస్సులు బస్టాండులోకి రావాలంటే ఇబ్బందిగా ఉండేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 లక్షల నిధులు కేటాయించి బస్టాండ్ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు ఈరోజు ఆర్టీసీ మంత్రి బస్టాండ్ ప్రాంగణంలో మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళకి వాళ్లకు పుట్టిన పిల్లలకి చిన్న పిల్లలకి పాలిస్తున్నటువంటి క్రమంలో అయ్యే ఇబ్బందుల గురించి ఎలాంటి ఇబ్బంది జరగకుండా పిల్లలకు పాలనించుకునే అవకాశాన్ని ఈరోజు మా అవ్వ పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా నా కొడుకు జగిత్యాల బస్టాండ్లో ఇటువంటి అక్కా చెల్లెళ్ళ పిల్లలకు గౌరవంగా పాలించుకునే ఒక మంచి వసతి కల్పించినారు అటువంటిది మంత్రిలో కూడా కల్పించాలని నా కొడుకు జగిత్యాలలో చూసి చెప్పిన దాన్ని ఈరోజు ఇక్కడ అమలు చేసే అవకాశం మా డిఎం గారు ఆర్టీసీ వాళ్ళు ఇవ్వడం చాలా సంతోషమని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బస్టాండ్ మనం చూస్తే ఈ బస్టాండ్లో కూర్చునే మా అక్క చెల్లెలకు సౌకర్యాలు ఉండాలని ఇక్కడ గ్రానైట్ ఫ్లోరింగ్తో సహా ఫ్యాన్లను మంచి బాత్రూంలను అమర్చి గౌరవంగా వాళ్ళు ఈ బస్టాండ్లో మంచిగా
బెంచీలలో కుర్చీలలో కూర్చునే విధంగా సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితుల నుంచి ఇవాల పాలించుకునేటప్పుడు వాళ్ళ పిల్లలకి ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేందు కోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేసినాం। ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం ఈ నెల 12న ప్రధానమంత్రి ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభోత్సవానికి గోదావరి ఖనికి వస్తున్న సందర్భంగా నిరసన వ్యక్తం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు। మంగళవారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు పరిశ్రమ ఒక్కొక్కటిగా గుత్త బడే పట్టుబడిదారులకు ఆదాని అంబానీలకు కారు చక్కగా అమ్మేస్తూ లక్షల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని ఆరోపించారు। గతంలో కోల్ ఇండియాలోని 250 బొగ్గు గన్నులను ఈ వేలంపాట ద్వారా అమ్మేశారని తెలంగాణలోని సింగరేణి బొగ్గు గన్నులను కూడా ఈ వేలంపాట వేశారని అందులో సత్తుపల్లిలోని బొగ్గు గన్నిని అరవిందో కంపెనీకి ఒకే ఒక టెండర్ వచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఆ బొగ్గు గని కూడా ఆ కంపెనీకి కట్టబెడుతున్నారని తెలిపారు। 2023 జనవరి వరకు భారతదేశంలోని 141 బొగ్గు బ్లాక్లను మరోసారి ఈ వేలంపాట ద్వారా అమ్మేయాలని చూస్తున్నారని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులను కొంతమంది గుత్త పెట్టుబడిదారు చేతుల్లో పెట్టేందుకే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు। ఈ ప్రభుత్వ విధానాల వల్ల యువకులకు ఉద్యోగాలు వచ్చేది లేదని రోజు రోజుకు కొనుగోలు శక్తి పడిపోతున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదని పేదలు మరింత పేదలుగా మారుతున్నారే భారతదేశం ఆకలితో అల్లాడుతుందని అన్నారు। అందుకే ఈ నెల 12న ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం ఈ నెల 12న ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా కార్మికులు నిరసన వ్యక్తం చేయాలని అన్ని సంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు। బిఎంఎస్ కార్మిక సంఘం ఈ నెల 12న ప్రధానమంత్రి వస్తున్నారని తెలిసిన కార్మికుల కోసం పనిచేస్తున్నట్టు పోరాడుతున్నట్టు పోజులు పెడుతూ ఈ నెల 15న ఢిల్లీలో ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారని ఆ సంఘానికి కార్మికులపై ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అన్ని కార్మిక సంఘాలను తీసుకొని వెళ్లి బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం ప్రధానమంత్రితో మాట్లాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। 12వ తారీఖు నాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గోదావరికిలోని ఆర్ఎఫ్సిఐ ప్రారంభం చేయడం కోసం వస్తున్న సందర్భంగా సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు నిరసన తెలియజేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకుండా అదే సందర్భంగా కార్పొరేట్లకు కార్చౌకగా ప్రభుత్వాస్తులు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా నిరసన తెలియాలని చెప్పేసి ఏది అన్ని కార్మిక సంఘాలను కలిసి వచ్చే సంఘాలను ఇక్కడ కోరుతా ఉన్నాం। ప్రధానంగా కోల్ ఇండస్ట్రీ సంబంధం వచ్చే వరకు దాదాపు 2015 కానుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయన దగ్గర నుంచి వెళ్ళి 250 గనులకు పైగా కోల్ ఇండియా ఈ సింగరేణి గారి పర్మిషన్ కోసం మేము తీసుకుంటాం మాకు పర్మిషన్ ఇవ్వని చెప్తే ఇప్పటివరకు ఒక్క గనికి ఒక గని కూడా ప్రభుత్వ రంగ సంస్థల కోరిడియా కానీ సింగరేణి కానీ పర్మిషన్ ఇవ్వలేదు। అదే సందర్భంలో సింగరేణి కోలిండాయ్ కలిపి మొత్తం 250 గనులు వేలం పెడితే 160 బొగ్గు బాయిల్ని ఇప్పటికే కారు సౌకగా కార్పొరేట్లకు అమ్మేశారు। అందులో సింగరేణిలో కూడా 4 మైళ్ళు ప్రైవేటీకరణకు చేస్తామని చెప్పి టెండర్లు పెడితే సింగరేణిలో బొగ్గు కార్మికులు అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేస్తే తాత్కాలికంగా ఆగిందన్నట్టు ఎవరు టెండర్ లేకపోతే ఒకటే అరవిందో ఫార్మా కంపెనీ టెండర్ వేసింది। ఒక కంపెనీ టెండర్ వేస్తే రాదని చెప్పిన ప్రభుత్వ యాజమాన్యం కారు చౌకగా 2వ టెండర్ లేకుండానే వేలం లేకుండానే ఎంతకు టెండర్ వేస్తే అంతకే ఇలా ప్రైవేట్కి ఇవ్వడం జరిగింది। రాబోయే కాలంలో నడుస్తున్న మైళ్ళు అందిస్తామని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి గారు జనవరి నాటి వరకు మరొక 141 గనులని అమ్మడం కోసం నిర్ణయం చేసిందని చెప్పి ఇలా లైసెన్సర్కి చెప్తా ఉన్నాం। మేము అడుగుతున్నాం కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలకి బొగ్గు అమ్ముతున్న సింగరేణి కోల్ ఇండియా కారు చౌక ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న 4 రూపాయలకే ఇవి ప్రభుత్వానికి సప్లై చేస్తున్న ఈ పరిశ్రమలు ఇక వద్దా అని చెప్పి నరేంద్ర మోడీ స్ఫూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాం। సంస్థలు ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం తెచ్చే సంస్థలన్నిటి కూడా కారు చౌక ఆదాన్ని నిలబెట్టి ఇలా ప్రపంచంలో అగ్రభాగం ఆయన నిలబెట్టింది। కార్మికుల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇలా అట్టడుగు తొక్కేసి ఒక 2 పారిశ్రామికవేత్తలు చేశారు, అట్లాగే ఇలా బిఎస్ఎన్ఎల్ సంస్థలు లేకుండా చేశారు, ఇలా 5G కూడా నెట్వర్క్ను కూడా 475 కోట్ల ఆస్తి దానికి టెండర్లు వస్తాయని చెప్పి ప్రభుత్వానికి ఆస్తులు వస్తాయని చెప్పి ఆశిస్తే కేవలం 150,000 కోట్లకే మీరు అమ్మానికి ఇచ్చిందంటేనే మీరు ఎవరి కోసం పనిచేస్తారో నరేంద్ర మోడీ గారు చెప్పాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అలాగే బిఎంఎస్ కొత్త నాటకం ఆడుతూ ఉంది, అలా
మేము 17వ తారీఖు నాడు ఢిల్లీకి పోయి అందరూ రండి మేము మెమోరాండం ఇస్తాం అంటున్నారు. నేను బిఎంఎస్ కార్మిక సంఘానికి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఢిల్లీకి పోయి చేసేది ఏమీ లేదు, గోదావరికి వస్తారు కాబట్టి మీకు సాధన అయితే ఇలా నరేంద్ర మోడీ దగ్గరికి పోయి నిరసన తెలియస్తారా, మెమోరాండం ఇస్తారా, లేదా ప్రకటన చేయిస్తారా? అది చేయిస్తే కార్మికుల దగ్గర విశ్వాసం ఉంటుంది. అందుకే 12వ తారీఖు బిఎంఎస్ కార్మిక సంఘం మాతో పాటు కలిసేస్తే కలిసిరా, లేదంటే నీ వ్యతిరేకి నువ్వు ఒక్క ఒంటరిగా పోయి బిఎంఎస్ బీజేపీ మీ సంఘం మీ పార్టీ చెప్పుకుంటున్నా, మీరు ఖచ్చితంగా పోయి నరేంద్ర మోడీ దగ్గర ఈ ప్రకటన చేయించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు మేదల్ సారయ్య, మండి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అరపల్లి రాజమౌళి, దాసరి సురేష్లు పాల్గొన్నారు. అభివృద్ధి ఆయన ఆయుధం. విక్రమార్కుడిలాగా పట్టుబడ్డాడంటే పని జరిగిపోవలసింది. ఆయన ధ్యాసంతా రామగుండం నియోజకవర్గ అభివృద్ధిపైనే. గుంటూరుపల్లి నుంచి ఎలకలపల్లి రోడ్డు అధ్వానంగా మారి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, పంచాయతీరాజ్ శాఖ మొదటి విడతగా 48 లక్షల నిధులను మంజూరు చేయించి ప్రజల రవాణా కష్టాలను తీర్చిన రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కోరుకంటి చెందారు. ఎమ్మెల్యే కోరుకండి చందర్ కృషితో చాలా కాలంగా తాము పడుతున్న అవస్థలు తీరనుండడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చందర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మంగళవారం పాలకుర్తి మండలం గుంటూరుపల్లిలో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. లక్ష్మీపూర్ గేటు గుంటూరుపల్లి గ్రామాల మధ్యనున్న రోడ్డు గుంతలు పడి పూర్తిగా చెడిపోయి ప్రయాణ యోగ్యంగా లేక ఆ దారి గుండా ప్రయాణించాలంటే ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని, వర్షాకాలం బురదతో నీరు నిండిన గుంతలతో ఆ దారి గుండా ప్రయాణించడానికి పాదాచారులు వాహనదారులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా చాలా కాలంగా తాము పడుతున్న ఇబ్బందులను గ్రామ సర్పంచు పసుల భాగ్యలక్ష్మి భాస్కర్ తమ దృష్టికి తీసుకురాగా తాము మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి రోడ్డు నిర్మాణం కోసం మొదటి విడతగా మెయింటెనెన్స్ రూరల్ రోడ్స్ కింద 48 లక్షల రూపాయలు మంజూరు చేయించామన్నారు. ఈ నిధులతో 1.4 కిలోమీటర్ల వరకు రోడ్డు పనులు పూర్తి చేశారని తెలిపారు. మిగతా 2.8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 2 కోట్ల నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు సంబంధిత శాఖ మంత్రివర్యులకు ఎర్రబెల్లి దయాకర్ రావుకు పంపించడం జరిగిందని, త్వరలోనే నిధులు మంజూరు అవుతాయన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల సేవకి జీవితం అంకితమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని, రాష్ట్రంలోని రామగుండాన్ని అగ్ర భాగాన్ని నిలిపేందుకు నిత్యం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామానికి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి రహదారి, వీటికి సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్నాం. రైతులకు కూడా అనేక ఇబ్బందులు అవుతుందని పలు సందర్భాలలో చెప్పిన సందర్భాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో రూరల్ రోడ్స్ సంబంధించి మెయింటెనెన్స్ విషయంలో ఆర్ఆర్ఎం పేరిట ఉన్నటువంటి నిధుల ద్వారా 48 లక్షల రూపాయలతోని ఈ యొక్క రోడ్డు మరమ్మతులు ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి అధిగమించడం కోసం 4.7 కిలోమీటర్స్ పరిధిలో ఉన్నటువంటి దాన్నంతా కూడా ఈరోజు మనము ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. ఎస్టిమేషన్స్ సరిగ్గా సరిపోతలేదనేది అధికారులు ఆలోచన చేసి ఇంకా 178 లక్షల రూపాయల సంబంధించిన ఎస్టిమేషన్ చేసి మిగతా రోడ్డునంతా కూడా పూర్తిగా రూరల్ రోడ్స్ మెయింటెనెన్స్ కింద ఉన్నటువంటి ఫండ్స్ ద్వారా దీన్ని పూర్తిగా ఈ యొక్క రోడ్డును ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేయాలని ఆలోచన కొద్దీ దీన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల ఎంపీపీ అనసూయ రామరెడ్డి, గ్రామ సర్పంచ్ ఉపసుల భాగ్యలక్ష్మి భాస్కర్, మల్లెత్తుల శ్రీనివాస్, దుర్గం జగన్, భాద్రవేణి స్వామి పోసం, ఎంపీటీసీలు హతిక్ గంగాధరి రమేష్, ఫ్యాక్స్ చైర్మన్లు మామిడాల ప్రభాకర్, బయ్యప్ మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి అంతర్గా మండల అధ్యక్షులు నవీన్ కుమార్, తిరుపతి నాయకు నాయకులు పల్లె శ్రీనివాస్ యాదవ్, రాగం శ్రీనివాస్, నూకరాజు, కోల సంతోష్ గౌడ్, తానిపర్తి గోపాలరావు, మాదాస్ అరవింద్, విశారపు రమేష్, మధుకర్ రెడ్డి
రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ MBBS DNB జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాముకాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత MBBS DCH చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU NICU మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ECG అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీనగర్ గోదావరి ఖని సెల్ నంబర్ 9009-666-53-8008-376-355. గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని మార్కండేయ శివాలయంలో సోమవారం రాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ఆధ్వర్యంలో లక్ష దీపారాధన మహోత్సవం కార్యక్రమం 5వ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా ఆలయ అర్చకులు రాఘవాచార్యులు మహాశివునికి భక్తులచే పాలాభిషేకం గావించి వివిధ పూజలతో స్వామివారిని అలంకరించి నక్షత్ర హారతితో స్వామివారిని ఆరాధించారు. అనంతరం భక్తులు 20,000 దీపాలను వెలిగించి ఆలయ ముఖద్వారం వద్ద జ్వాల తోరణం గుండా శివపర్వతుల పల్లకితో ఆలయ ప్రవేశం చేశారు. తదుపరి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్య అతిథి సోమారపు సత్యనారాయణ చేతుల మీదుగా లింకల సుగుణ చీరాల సుజాతలకు అమ్మవారి కానుకగా శేష వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పాటిస్తున్నారు. ఎంత మనస్ఫూర్తిగా మనం కార్యక్రమాన్ని పాటిస్తే భగవంతుడు అంత సంతోషిస్తాడు. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతిరోజు ఇట్లా దీపం ముట్టించే అవకాశం ఉండదు. కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం ఇక్కడ దీపం ముట్టించుకుంటే ప్రతి సంవత్సరం ప్రతిరోజు మన ఇంట్లో పుట్టించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మనకు వస్తుంది. ఈ లక్ష దీపారాధన మహోత్సవంలో శివాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మంచికట్ల పుష్పలత వెంకటస్వామి దంపతులు, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి బండారి రాజమల్లు, కోశాధికారి గడ్డం రవిగౌడ్, గడ్డం జానకిరాములు, కొండి లక్ష్మీపతి, తోకల మల్లయ్య, లెంగల రాజరెడ్డి, తాటిపాముల రాజేష్, కుంట రామన్న, సాంబమూర్తి, బత్తుల నారాయణ, కనుగొంటి నారాయణ, బోయిన కొమరయ్య, రమేష్, గజేందర్, రాజేందర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. క్రీడాకారులు పాజిటివ్ దృక్పథంతో క్రీడల్లో పాల్గొని నైపుణ్యం కనబరుస్తూ కోలిండియా స్థాయి పోటీలకు ఎన్నిక కావాలని ఆర్జిత్రి ఏరియా AGM ఫైనాన్స్ పి శ్రీనివాసులు, TBGKS వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ శంకరయ్యలు సూచించారు. సెంటనరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో మంగళవారం ప్రాంతీయ స్థాయి బాస్కెట్బాల్, లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆర్జిత్రి ఏపీఐ ఏరియా వర్క్ పీపుల్ స్టోర్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు ఆర్జిత్రి ఏరియా AGM ఫైనాన్స్ పి శ్రీనివాసులు, TBGKS వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ శంకరయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సాధారణమని, ఓటమి నేర్పిన గుణపాఠంతో గెలుపు కోసం క్రీడాకారులు ప్రయత్నించాలని కోరారు. యూనియన్ పక్షాన క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి యాజమాన్యంతో చర్చించి ఏర్పాటు చేస్తామన్నారు. మనమందరం కూడా మంచి క్రీడా స్ఫూర్తితోటి అంటే క్రీడల్లో మా కంపెనీ చాలా అవకాశాలను కల్పిస్తుంది. మనకు కావాల్సిన సకల సౌకర్యాలను కూడా కల్పిస్తూ మనకు ఆన్ డ్యూటీ రిలీఫ్ ఇస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సో ఈ సందర్భంగా మీరందరూ మంచి కృషితోటి మన కంపెనీ పేరు నిలబెట్టి అందరూ కూడా కోల్ ఇండియా స్థాయిలో మంచి పేరు తీసుకురావాలి. మీరు ఎక్కడ దాకా కృషి చేసి మీరు కోల్ ఇండియా స్థాయిలో మనం గెలుపొందాలి. ఆ రకంగా టీమ్ స్పిరిట్ తోటి ఉండాలి. స్పోర్ట్స్ వల్ల మంచి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మనకు ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత
मन को जीवित मंत्री लक्ष्या रूपंदुवानी मन को गेल ओटा स्वीक मंत्री गुणपाठला पाठला उ मोदी తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం మరి సింగరేణిలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి స్పెషాలిటీస్ గురించి యాజమాన్యంతో ఎప్పుడు చర్చించుకుంటూ రావడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఆర్జీ3కి సంబంధించినటువంటి ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా క్రీడాకారులకు అనుకూలంగా అన్ని క్రీడలకు సంబంధించినటువంటి క్రీడాకారుల కోసం కూడా తీర్చిదిద్దడం జరిగింది. అనంతరం జరిగిన బాస్కెట్బాల్ మ్యాచ్లో ముహుపలపల్లి జట్టు విజయం సాధించింది. లాన్ టెన్నిస్ మ్యాచ్కు సీనియర్ టెన్నిస్ ప్లేయర్ సామల రమేష్, సీనియర్ పాత్రికేయులు టెన్నిస్ ప్లేయర్ పింగళి కృష్ణారెడ్డిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ మ్యాచ్లు నిర్వహించారు. ఈ పోటీలలో ఉత్తమ నైపుణ్యం కనబరిచిన క్రీడాకారులను కంపెనీ స్థాయి పోటీలకు ఎన్నిక చేస్తారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు కోల్ ఇండియా అథ్లెటిక్ పోటీలలో బంగారు పతకం సాధించిన మమతకు అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మారుతి నాగేశ్వరరావు, పరస శ్రీనివాస్, భోస వెంకటేశ్వరరావు, పాక శ్రీనివాస్, వివి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఈఎన్సీ అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఇచ్చిన తీర్పును తెలంగాణ లేబర్ పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని వర్ణాలు, అన్ని రంగాలలో ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ, సాంస్కృతిక రంగాలలో ఎదగడం కోసం ఈ తీర్పు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ తీర్పును కొన్ని వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తప్పుబట్టడంలో సామాజిక న్యాయం దాగి ఉన్నదని, కానీ ఒక న్యాయవాదిగా తన అభిప్రాయం ప్రకారం న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను తప్పుబట్టకుండా ప్రభుత్వాలు చేసినటువంటి తీర్మానాలను, శాసనాలను తప్పుబట్టాలని కోరారు. 2019లో అగ్రవర్ణ పేదలకు ఈబీసీ కోటా కింద 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఏ వర్గాలు కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ మాట్లాడలేదని, 185% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంతా అధికారము అగ్రకులాలకు ఇచ్చి తిరిగి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలను, తీర్మానాలను, చట్టాలను వ్యతిరేకించడం కరెక్టు కాదన్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని దళితులంతా ఏకమై రిజర్వేషన్లను కాపాడుకోవడం జరిగిందని, అదేవిధంగా ఈబీసీ రిజర్వేషన్పై న్యాయస్థానాల చేర్పుల మీద కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉద్యమాల పేరుతో, హక్కుల పేరుతో ఉద్యమిస్తూ సమాజంలోని వెనుకబడిన వర్గాలు అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, పేద వర్గాలంతా ఉద్యమం కోసం కాకుండా రాజకీయ అధికారం కోసం ఆలోచించేలా కృషి చేయాలని సూచించారు. అనగా అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్ వర్తింపజేయాలని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను తెలంగాణ లేబర్ పార్టీ పూర్తిగా అభినందిస్తుంది, స్వాగతిస్తుంది. ఎందుకంటే సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని వర్ణాలు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగ రంగాల్లో ఎదగాలన్నటువంటి ఒక కోరికతోటే ఇవాళ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ వల్ల అన్ని కులాలకు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన మరి అన్ని కులాలకు కూడా ఇది లాభం జరుగుతుంది. అయితే ఇలా సమాజంలో దాదాపు 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా మరి ఓటు చైతన్యం లేక మరి ఓట్లు వాళ్ళకేసి మళ్ళీ వాళ్ళనే మనం అడుక్కొని ఇవి కావాలి అవి కావాలని అడుక్కొని వాళ్ళని తిట్టడం అనేది లేదా ఇలాంటి జడ్జిమెంట్లను మరి వ్యతిరేకించడం అనేది ఇది రైట్ కాదు. బీయింగ్ ఒక లాయర్గా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఏదైతే ఉన్నాయో అవి సమన్వతంగా వాస్తవాన్ని రూపకంగా ఉంటాయి కాబట్టి మరి కోర్టుల తీర్పుని ఎవరు కూడా వ్యతిరేకించద్దని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆధునిక సదుపాయాలతో జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి చేస్తామని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్టమధు అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డితో కలిసి మంగళవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి పుట్టమధు ప్రజల సౌకర్యార్థం 25 ఫ్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ద్వారా అనేక మంది లబ్ధి చేకూరుతుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజల కోసం ల్యాబ్ సౌకర్యం కల్పించి వైద్య పరీక్షలు సైతం ఉచితంగా నిర్వహిస్తున్నామని, గత నెలలో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో దాదాపు 23,000 వైద్య పరీక్షలు నిర్వహించామని చైర్మన్ తెలిపారు. ల్యాబ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రతి మాసం 1.5 లక్షలు ఖర్చు అవుతాయని, ఇకపై ప్రతి నెల సొంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి 10,000 రూపాయలు వైద్య పరీక్షల నిర్వహణకు విరాళం అందిస్తానని, అదేవిధంగా సంపన్నులు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించాలని జడ్పీ చైర్మన్ కోరారు. దినదినం ఇక్కడికి
గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు ఏదో ఒక వ్యాధితోటి వచ్చి ల్యాబ్ టెస్ట్ చేయించుకునేవాళ్ళు, డాక్టర్లకు చూపించుకునేవాళ్ళు. ఇక్కడ సౌకర్యాలు పెరుగుతూ ఉంటే ప్రజలు, బీద ప్రజలు ఈ ఆసుపత్రిని వాడుకునే సంఖ్య కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితులలో ఇక్కడ మేము వచ్చి చూసినప్పుడు ఈ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా, ఈ ఆసుపత్రి చైర్మన్గా ఇక్కడ సందర్శించినప్పుడు ప్రభుత్వం చాలా మంచి అద్భుతమైన భవనం కట్టిన దాంట్లో కొంత ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా మరి ఉంటున్నటువంటి ప్రాంతాలలో కొంత వారికి గాడుపు ఇబ్బందికరంగా ఉన్న పరిసరాలలో ఫ్యాన్లను అమర్చాలని ఇదే రోజున గత నెలలో 8వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడికి సంబంధించిన వేళకు ప్రజల సౌకర్యార్థం ఫ్యాన్లను ఇస్తామని చెప్పి ఈరోజు ఆ ఫ్యాన్లను అమర్చి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం, అవయవ దానంతో చనిపోయిన తర్వాత కూడా మరొకరికి ప్రాణం పోస్తూ మళ్లీ జీవించిన వారు అవుతారని సదాశయ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. సదాశయ ఫౌండేషన్ ద్వారా నరహరి తన పుట్టినరోజు సందర్భంగా నేత్రాలయాలను, అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా గోదావరిఖని పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేత్రదానం, అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చిన నరహరిని అభినందించారు. నేత్రదానం వలన చనిపోయిన తర్వాత ఇద్దరికీ చూపించిన వారు అవుతారని అన్నారు. మెడికల్ కాలేజీ విద్యార్థులకు 25 మందికి ఒక పార్థివ దేహం అవసరం ఉందని, ఈ ప్రాంతంలోని వారు తమ దేహాన్ని కూడా దానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. కానీ మనం ఈ నేత్రదానం చేయడం వల్ల చనిపోయిన తర్వాతనే అది మళ్ళీ మనకు ఎందుకు ఉపయోగపడింది, కాల్చి శరీరాన్ని కనుక లోంచి మనం ఒక కంటిపైన 2 పొరలు తీసి ఇవ్వడం వల్ల ఇద్దరు జీవితాల్లో వెలుగులు నింపితే వాళ్ళు తరతరాలు మనల్ని గుర్తుంచుకునేటువంటి, అప్పటి వరకు ఈ ప్రపంచాన్ని చూడండి నాకు ఎవరో మహానుభావులు ఇవ్వడం వల్ల చూపు వచ్చింది, ఆ కుటుంబం ఎక్కడున్నా చల్లగా ఉండాలని చెప్పి కంపల్సరీ ఆటోమేటిక్ వచ్చేటువంటి మాటలు ఇవి తరతరాలుగా మనకు వచ్చేటువంటి జీవన నిజంగా పుణ్యకార్యం అంటే ఇదనుకో ఎంత విలువైందంటే. ఇప్పటి వరకు ప్రతి దేశం కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నది ఇట్లాంటి కృత్రిమంగా తయారు చేయాలని, కానీ ఇంతవరకు ఏ దేశం కూడా కనుక్కోలేదు. అంత విలువైన కోట్లు పెట్టినా కూడా దొరకనటువంటి మానవ సంజీవులైన వీటిని అవగాహన లేక మనం కాల్చుకుంటే. అనంతరం తన జన్మదినం సందర్భంగా పోచమ్మ గుడి వద్ద ఉండే వృద్ధులకు, యాచకులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు కెఎస్ వాసు, ఆరేపల్లి రాజమౌళి, శ్రీధర్మశాస్త్ర నిర్వాహకులు కౌటంబాబు తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలోని వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ప్రారంభించారు. ముంజంపల్లి, ఉండేడ, మారేడుపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంటర్ను ప్రారంభించిన జెడ్పీటీసీ మాట్లాడుతూ వడ్లు కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేసి మొండి చేయి చూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో రాష్ట్రమంతటా ఐకేపీ సెంటర్స్ ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత ఎక్కడ అమ్మాలో తెలియక ఆందోళనలో రైతులు ఉంటే తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలను అందజేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు అందజేస్తున్నారని అన్నారు. భవిష్యత్తు తరాలు కేసీఆర్ను గుర్తుపెట్టుకుని వారికి అండగా నిలబడవలసిన అవసరం ఉందన్నారు. మొండి చేయి చూపించిన రాష్ట్రం మీకు అండగా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే మాట చెప్పినో ఆ మాటకి అనుకూలంగా, మాటకి కట్టుబడి ఇవాళ రైతు పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతులకి అండగా నిలబడి ముందుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉన్నది మీ అందరికీ కూడా తెలుసు. అది రైతు బంధు, మొండి చేయి చూపించిన రాష్ట్రం మీకు అండగా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే మాట చెప్పినో ఆ మాటకి అనుకూలంగా, మాటకి కట్టుబడి ఇవాళ రైతు పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతులకి అండగా నిలబడి ముందుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి, ఎంపీపీ వ్యాల అనుసూర్య, సర్పంచులు పల్లె అశోక్, గంధం లక్ష్మీనారాయణ, సుదుగోని లావణ్య, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు. చంద్రగ్రహణంతో మంగళవారం ఉదయం పూజల అనంతరం ఆలయాలన్నీ మూసివేశారు.
తిరిగి గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత తెర్చుకోనున్నాయి. సూర్యుడు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. తద్వారా సూర్యకాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. ఇక ఆ సమయంలో ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది. చంద్రగ్రహణం ఈరోజు సాయంత్రం 5:32 ప్రారంభమై సాయంత్రం 6:18 ముగుస్తుంది. మొత్తం చంద్రగ్రహణం దశ వ్యవధి 1:24:28 పాటు ఏర్పడుతుంది. పాక్షిక దశ వ్యవధి 3:38:35 పాటు ఉంటుంది. ఖగోళంలో సంభవించే మార్పులు, గ్రహాల కదలికలు, గ్రహణాలు భూమిపై ఉన్న మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై నెగటివ్ ప్రభావం చూపిస్తుందని చాలామంది భావిస్తారు. అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకూడదు, ఇంట్లో పనులు చేయకూడదు, పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అలాగే వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు గ్రహణం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని అంటున్నారు. గ్రహణం వీడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఆహారం తీసుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు. మంతినిలో ఏకలవ్యుడి విగ్రహ ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు సహకరించాలని ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోదడి రాములు అన్నారు. మంగళవారం విగ్రహ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏకలవ్యుడి విగ్రహ సమీపంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని దళిత సోదరులు నిర్ణయించుకుని ఏకలవ్యుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డు తగలడం సమంజసం కాదన్నారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటు విషయంలో రాజకీయం జోక్యం తగదని సూచించారు. ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటే తాము సహకరిస్తామని, అవసరమైతే అంబేద్కర్ విగ్రహం సైతం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విగ్రహాల ఏర్పాటును రాజకీయం చేయొద్దన్నారు. ఈరోజు మంత్రి కేంద్రంగా ఇవాళ ఏదైతే ఏకలేని యొక్క విగ్రహం ప్రతిష్ట కోసము కొద్ది మంది గిట్టని వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. ఇది న్యాయం కాదు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల మేరకు మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ఇలా మహాభారతంలో బ్రాహ్మణులు పుట్టులో భాగంగా ఏకలవ్యుని యొక్క బుడవేళ్ళు నగినటువంటి పరిస్థితి మొత్తం ప్రపంచంగా తెలుసు. ఈ కాలంలో కూడా ఏకలవ్యుని యొక్క విగ్రహాలను కూడా పెట్టనీయకుండా ఈరోజు మరి పెద్దదారులు వాళ్ళు తొత్తు ఉన్నటువంటి కొంతమంది తయారవుతున్నారంటే ఈ సమాజం ఎడిపోతుంది. ఒకసారి ఆలోచన చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇలా తెలంగాణ వ్యాప్తంగా విద్య, ఉద్యోగ, ఉభయ రంగాల్లో వెనుకబడి ఉండి మా అస్తిత్వం కోల్పోయి మా యొక్క కులం ప్రచారం లేక మా కులం సమాజంలో గుర్తింపు లేక మేము బాధపడతా ఉంటే, ఆ గుర్తింపు కోసం ఎన్నో కష్టాలు పడతా ఉంటే, సంఘాలు పెట్టి ఇలా ప్రభుత్వం దగ్గర ఇలా మద్దతు దగ్గర పోయి మేము ప్రాధాయపడతా ఉంటే, ఇలా మా కుల జాతి పురుషుడు ఏకలవ్యుని యొక్క విగ్రహాన్ని పెట్టనీయకుండా కొద్ది మంది గిట్టని వాళ్ళు రాజకీయాలు చేసి ఇక్కడ పంపగడడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇటువంటి మరి సిద్ధరాబాబు గారు కానీ మరి మదన్న కానీ దయచేసి దీన్ని రాజకీయం చేయకుండా, ఇది మా ఎరకల ఆత్మగౌరవము. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు, ఎస్టీ కుల సంఘాల రాష్ట్ర సమన్వయకర్త అజ్మీరా పూల్ సింగ్, కోశాధికారి కూటాడి రవికుమార్, ఉపాధ్యక్షులు కోనేటి రాజు, శ్రీరామ్ ఆనందు, రాష్ట్ర విద్యార్థి అధ్యక్షుడు విశ్వనాథ్, జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి రాజు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు అంగిడి కుమార్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి కుర్రలింగయ్య పాల్గొన్నారు. మంతిని పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తుల సందడితో, దీపాల కాంతులతో వెలుగులను విరచిల్లాయి. మంతిని పట్టణంలోని దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. పట్టణంలోని గణపతి, గౌతమేశ్వర, శ్రీలేశ్వర, సిద్ధేశ్వర, మహాలక్ష్మి దేవాలయాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక దీపాలు వెలిగించి భక్తిని చాటారు. కార్తీక పౌర్ణమి గ్రహణం సందర్భంగా భక్తులు ఉదయమే గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఉదయమే మంగళహారతులతో దేవాలయాలకు వచ్చి 365 ఒత్తులను ప్రత్యేకంగా ముట్టించుకుని పూజలు చేశారు. మన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మరి మహిళలందరం కూడా ఈరోజు దీపాలు వెలిగించడం జరిగింది. ఈరోజు కాకుండా ఈ కార్తీక మాసం మొత్తం కూడా మేము దీపారాధన చేయాలనుకుంటున్నాము. ఈ సందర్భంగానే మేము అందరం వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించడం జరిగింది. ఈరోజు కార్తీక మాసం సోమవారం పౌర్ణమి రోజున అంతర్గా మండలంలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ మేరకు మండలంలోని మురుమూరు ఆరెండర్ కాలనీలోని పాతాళేశ్వర స్వామి ఆలయంలో భూనీల సహిత చెన్నకేశవ స్వామి కార్తీక సోమవారం రోజున భక్తులు కార్తీక దీపోత్సవం నిర్వహించారు.
వేద బ్రాహ్మణులు పెండ్యాల మణికంఠ శర్మ సత్యనారాయణ శర్మ ఫణి శర్మ రుద్ర మహాన్యాస అభిషేకాలు కలశ పూజ నవగ్రహ పూజ దీపాల అలంకరణ తదితర పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శివనామ స్మరిస్తూ ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసి దీపాలు వేద దంపతులకు దానం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ప్రజల కోరిన కోరికలు తీర్చి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆది దంపతులు అర్ధనారీశ్వరుణ్ణి వేడుకున్నారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్నేహ సాహితీ గ్రంథాలయంలో అమరుడు జాపా లక్ష్మారెడ్డి సభ నిర్వహించి పౌర హక్కుల సంఘం ప్రజా సంఘాల నాయకులు 2 నిమిషాలు మౌనం వహించి నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ 1921లో కరీంనగర్ జిల్లా అలుగునూరు గ్రామంలో పుట్టిన జోపా లక్ష్మారెడ్డి యువకునిగా ఉన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని 1950 నుండి 1959 వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 9 సంవత్సరాల పాటు ఎగ్జిక్యూటివ్ కార్యకర్తగా క్రియాశీలకంగా 15 సంవత్సరాలు అలుగునూరు సర్పంచ్గా పనిచేశారని తెలిపారు. తాగు సాగునీటి సమస్యలపై రైతాంగాన్ని కదిలించి పోరాటాలు నిర్వహించారని కరెంటు సమస్యలపై నీటి సమస్యలపై ప్రజలను కదిలించి ఉద్యమం నడపారని తెలిపారు. 1967లో నక్సల్బరి 1969 శ్రీకాకుళం ఆదివాసీ పోరాటాల నేపథ్యం తెలంగాణలో 1970 అనంతరం మొదలైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాల పోరులో తెలంగాణలో వామపక్ష ప్రజాస్వామిక ఉద్యమాలలో 4 దశాబ్దాల పాటు క్రియాశీలక పాత్ర నిర్వహించారని 1970 దశకం మొదటి భాగంలో రాష్ట్రంలో ఎన్కౌంటర్ హత్యలు ప్రారంభమైనప్పుడు వాటిని నిరసించిన కొద్ది మందిలో జూపా లక్ష్మారెడ్డి ఒకరన్నారు. 1974 సంవత్సరం నుంచి పౌర హక్కుల సంఘం కార్యవర్గ సభ్యులుగా కొనసాగిన ఆయన పౌర హక్కుల ఉద్యమ నిర్మాతల్లో ఒకరని 1978లో కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. పోలీసులకు మితిమీరిన అధికారాలు కట్టబెట్టింది. ఆ సమయంలో ఆ జిల్లాలో పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను స్వీకరించారు. ఎన్కౌంటర్లపై నిజ నిర్ధారణకు వెళ్లకుండా పోలీసులు అంటుపడ్డా, నిజాలు చెప్పకుండా ప్రజలను బెదిరించిన ప్రజలు లక్ష్మారెడ్డితో నిజాలు చెప్పేందుకు భయపడేవారు కాదని, లక్ష్మారెడ్డి ఎంతటి నిర్బంధంలోనైనా పోలీసులు అక్రమంగా నిర్బంధించినా వారి ప్రాణాలు కాపాడడం కోసం వారి వివరాలను వెంటనే పత్రికలలో బహిర్గతపరిచేవారని తెలిపారు. నిజాం వ్యతిరేక పోరాటంలో రజాకారులు, తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములు కూడా చేయని పనిని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, తెలుగుదేశం ప్రభుత్వం, డిఎస్పి హత్య సాకుతో 4 దశాబ్దాల స్వాతంత్ర భారతదేశ పాలనలో లక్ష్మారెడ్డిని 7 నవంబర్ 1986 పోలీసులతో కాల్చి చంపించిందని తెలిపారు. జాపా లక్ష్మారెడ్డి గారి సంస్మరణ సభ మాట్లాడుతున్నామంటే పౌరుల సంఘం ఆరుగురిని కోల్పోయింది. ఆరుగురిని కోల్పోయే దాంట్లో మొదటి 4 మాత్రం ఖచ్చితంగా రాజ్యం చేత అతి కిరాతకంగా ఇంటి దగ్గరే చంపబడ్డారు. ఒకరు క్లినిక్లో కావచ్చు, 3 మాత్రం ఇంటి దగ్గరే చంపబడ్డారు. ద్రోహి కావడానికో ఎంతైతే అననుకున్న అంశాలు ఉండకుండా ఉంటారో, ప్రాణాలను త్యాగం చేస్తారు కానీ ద్రోహిగా మారని ఒక స్థితి ఒక కాలంలోకి వచ్చింది. అట్లనే 85 నుంచి 95 కాలం జాపా లక్ష్మారెడ్డి 86లో చనిపోయాడు. 83 నుంచి ఎన్టీ రామారావు పాలన వచ్చింది. 83 నుంచి వచ్చిన ఎన్టీ రామారావు పాలన 85 నుంచి 95 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఆట మాట పాట బంద్. ఆ స్థితిలో పౌరకుల ఉద్యమాన్ని కొనసాగించడం అంటే పౌరకుల సంఘం ఏం చేయదు. ఘటన జరిగినా, ఎన్కౌంటర్ జరిగినా, ఒక రాజ్య హింస జరిగినా నిజ నిర్ధారణ చేస్తే నిజాన్ని ప్రజల ముందుకు తీసుకుంటుంది. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం తెలంగాణ నాయకులు ఎన్ నారాయణరావు, మాదన కుమారస్వామి, శ్రీపతి రాజగోపాల్, పుళ్ళ సుచరిత, బొడ్డుపల్లి రవి, బండారి రాయలింగు, బుద్ధి సత్యం, జాడి పోచం, ఆయిందల సారయ్య, నాయకులు ఐ కృష్ణ, బాలసాని రాజయ్య, రాములు, ఏలేశ్వరం వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి ఆయన ఆయుధం, పట్టుబట్టాడంటే పని జరిగిపోవలసింది. ప్రజల రవాణా కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్, 48 లక్షల నిధులతో గుంటూరుపల్లి ఎలకలపల్లి రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ. ప్రతి మహిళ తలెత్తి జీవించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది.
అమ్మకు గౌరవం కార్యక్రమంలో జెడ్పీటీసీ పుట్టమధు ఉద్ఘాటన. మహిళల దీపోత్సవంతో వెలుగుల కాంతులతో విరాజిల్లిన శివాలయాలు, భక్తి పారవశ్యంతో కొనసాగిన జ్వాలతోరణ ఘట్టం. బొగ్గు పరిశ్రమ సింగరేణి సంస్థ రక్షణ కోసం ఈ నెల 12న ప్రధాని రాక సందర్భంగా నిరసన వ్యక్తం చేయండి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి. రైతులను రాజులుగా చేస్తూ రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శం తెలంగాణ నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర వెల్లడి. ఆర్జే 3లో ప్రారంభమైన ప్రాంతీయ స్థాయి బాస్కెట్బాల్ లాన్ టెన్నిస్ పోటీలు. సుప్రీంకోర్టు ఈఎన్సీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఇచ్చిన తీర్పును తెలంగాణ లేబర్ పార్టీ స్వాగతిస్తుంది. టీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు గొర్ర రమేష్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.